నీళ్ళాపిన వాళ్ళందరూ నీరూరు గ్రామానికి చెందిన రైతులుగా గుర్తించారు. వీళ్ళంతా వృద్ధాశ్రమంలో ఉంటూ ఈ క్రిమినల్ కార్యక్రమాలకి శంకర్ నాయకత్వంలో నీళ్ళాపి నగరవాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా నగరవాసులు వీళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు ప్రస్తుతం మాట్లాడతానని చెప్పు. ఆ తర్వాత అందరి గుండెల్లో ఆలోచనల్లో రైతుల కష్టాలు మాత్రమే ఉంటాయి. ఆ కార్పొరేట్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన అబద్ధపు సాక్ష్యాలకు వ్యతిరేకంగా జనమే పోరాడతారు. సరే అన్న, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టోటల్ కార్పొరేట్ ఓనర్స్ ఆఫ్ ఇండియా హావ్ అసెంబ్లెడ్ అట్ వన్ ప్లేస్. మన మధ్య బిజినెస్ పోటీ ఉండొచ్చు, కానీ ఒక కామన్ ఎనిమీ వస్తే మనమంతా ఒకటవ్వాలి. కార్పొరేట్ ని ఎదిరించే వాళ్ళని మనం తొక్కేయాలి. దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే రేపు ప్రతి ఊరివాడు ఎదురొస్తాడు. నాకు షాంపూ ఫ్యాక్టరీ ఉంది. ఒక బాటిల్ ఎగ్ షాంపూ తయారు చేయడానికి 45 గుడ్లు కావాలి. వీధుల్లో ఉండే బికారి పిల్లలందరూ గుడ్లు తినాలని ఆశపడితే హౌ కుడ్ వి మేక్ షాంపూ? హీస్ కరెక్ట్. ఈ కేసులో ఎంఎన్సీ వెనకడుగు వేస్తే అది మనందరికీ ప్రాబ్లమే. నా 12 కంపెనీల మీద 33 కేసులున్నాయి. ఇదిలాగే వదిలేస్తే రేపు నా కంపెనీలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ప్రెస్ మీట్ అనేది జరగకూడదు. అస్సాం నుండి నేను రౌడీలను రప్పించాను. శంకర్ ప్రెస్ మీట్కి రాగానే వాడిని వేసేస్తారు. యా, దే విల్ ఫినిష్ హిమ్ ఆఫ్. థ్యాంక్ యూ. Thank you all. ఈ కేసులో గెలుపు నాదే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఏ, యా క్యూ లెకే ఆయో? పెలె ఓ జాయే వా చలేంగే చలో. ఓ సార్, సిఏ గారిని కలిసి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. థ్యాంక్ యూ సార్. జైలు నుంచి తప్పించుకున్న ఫ్రాడ్ ఇదంతా చేసింది. అవును సార్. పద, మా ఎస్పీ గారిని కలుద్దాం. వాట్, నువ్వు కరెక్ట్ గా చూసావా? అవును సార్, బాగా చూశాను. అతను శంకరే. ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కార్లో ఎక్కించుకుని ఎస్పీ గారి ఆఫీస్ తీసుకెళ్లారు. పైప్ లైన్ లో ఉన్నవాడు ఎప్పుడు బయటకు వచ్చాడు? వాడెందుకు ఈ టైంలో ఇన్స్పెక్టర్ తో వెళ్తున్నాడు? ఏదో పెద్ద ప్లాన్ వేశాడు. ఇద్దరు బతికే ఉన్నారు. ఆ సిఐని చంపేసి శంకర్ ని ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. నీరూరు శంకర్ 4వ రోజు మీడియా ముందుకు రాబోతున్నారు. శంకర్ చూడు, నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ మీడియా, ది ఎంటైర్ ఇండియా ఇస్ వెయిటింగ్ ఫర్ యు. జా, గో, వెళ్ళి మాట్లాడు, గో. నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ బతుకులు నా కమ్మేయడానికి నువ్వు ఒప్పుకున్నా, అంతలోనే ఇచ్చిన అడ్వాన్స్ ని నా మొహం మీద ఎసిరేసి వెళ్ళిపోయావు. 25 crores, 25 కోట్లు ఎలా వదిలేసావు? ఎలా? నా మనుషుల్ని చెత్త కింద కొడతావా? నా మనుషుల్ని కొట్టు, నన్ను కొట్టు, నన్ను గాలికి కొట్టుకుపోయి కేసు ఇంకా కోర్టులోనే ఉంది. నీ వల్ల. కమిషనర్ కృష్ణమూర్తిని భయపెట్టావు కదా, ఇప్పుడు నన్ను భయపెట్టు. పెట్టు. వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు దిస్ ఇస్ సిటీ రైట్? ఇస్ దిస్ రైట్? అవును సార్, లైవ్. నమస్కారం. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అడగండి. ఏంటండి అడిగేది? అసలు ఏంటి న్యూసెన్స్? ఇవాళ సిటీ అంత సఫర్ అవుతుందో తెలుసా? బ్లడీ విలేజ్ బ్రూట్స్. ఏమన్నారు? విలేజ్? ఓసారి ఇటు వస్తారా? ఏంటి, మీరు పుట్టింది ఎక్కడ? ఇక్కడే, కోటి. మీ నాన్నగారు? ఖమ్మం. వాళ్ళ నాన్నగారు? గుంటూరు పక్కన కొల్లూరు. అంటే విలేజ్, మీ మాటలో చెప్పాలంటే మీ తాతగారు ఒక విలేజ్ బ్రూట్ అంతేగా. మీ పట్నాలు మా పల్లెటూళ్ళకు పుట్టిన పిల్లలు. అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకొని పిల్లల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? మేం విలేజ్ బ్రూట్సం కాదు.
విలేజర్స్ ఏ మీ రూట్స్ బూతులపి భూమి మీద నిలబట్టో నేర్చుకో వెళ్ళు కరెక్ట్ గా చెప్పావు అన్న రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలైంది అంత ప్రాచీన చరిత్ర రైతుది మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా తెలియదు 120 రోజులు 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే గింజ గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్ద అవుతుంది అది తెలుసుకోండి మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్ ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటాం అన్నదాత అంటే ఎవరో తెలుసా వండిన వాడో వడ్డించిన వాడో కాదు పండించిన వాడు వ్యాపారానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం టీవీ లేకపోయినా బతకగలం ఏసీ లేకపోయినా బతకగలం కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు కానీ అన్నం లేకుండా మనం బతకలేము అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే 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 అంటే పరిశ్రమలు రావడం తప్పంటారా పరిశ్రమలు రావడం తప్పు కాదు రావాలి కానీ అవి పంట భూముల్ని నాశనం చేసి కాదు ఎంతో బంజరు భూమి ఉంది ఎన్నో రాళ్ళగుట్లు ఉన్నాయి కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలన్నీ నీరు ఎక్కడి నుండి అక్కడికి కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్ అడుగు బాబు ఇంకా అడుగు మన దేశంలో గత 10 ఏళ్లుగా 171,105 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందులో 25,400 మంది మన తెలుగు రైతులే ఉన్నారు అర్ధ గంటకో రైతు అర్ధాంతరంగా చచ్చిపోతున్నాడంటే మీరు నమ్మగలరా కానీ ఇది పచ్చ నిజం చావు కూడా చులకనైతే ఆ దేశం బాగుపడదు సార్ దాదాపు 10 లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ అవుతున్నాడు పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద విచ్చగాడవుతున్నాడు పట్టించుకోరా రైతులకు రుణమాఫీ చేస్తున్నారుగా ఎక్కడ సార్ ఎంత సార్ వాగ్దానాల్లో కాదు వాస్తవాల్లోకి రండి కొన్ని వేల కోట్లు అప్పు చేసి చేతులెత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే 5-10 వేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగుల మందు తాగుతున్నాడు ఇది నిజం కాదా ఏ పట్టించుకోరా వచ్చి చూడండి సార్ కార్పొరేట్ ఇనుప చట్రాల కింద పడి పచ్చడి పొలాలు చచ్చిపోతున్నాయి మళ్ళు తడపాల్సిన నదులు ఫ్యాక్టరీ గొట్టాల్లో పడి మురికి నీళ్లు అవుతున్నాయి ఆ మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలైన మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి పట్టించుకోరా సార్ కానీ వాళ్ళు పెట్టే పరిశ్రమల వల్ల ఎంతో మంది ఉద్యోగాలు వస్తున్నాయి కదా ఏం పరిశ్రమలు సార్ పోషకాహారాన్ని మొత్తాన్ని ప్రొడక్ట్స్ గా మార్చేసే పరిశ్రమల గుడ్లతో షాంపూలు క్యారెట్ తో క్రీములు సోయాతో సోపులు 2 రూపాయల గుడ్డుని 10 రూపాయలకి 10 రూపాయల క్యారెట్ 100 రూపాయలకి కొంటున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళు ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలడా పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందా అంటే అది లేదు దళారీలకు వెళ్తుంది ధనవంతులైన దళారీలు ఇంకా ధనవంతులు అవుతున్నారు పేదవాడైన రైతు మరింత పేదవాడు అవుతున్నాడు పోషకాహారం దొరక్క పేద పిల్లలు పేద వృద్ధులు జబ్బులతో విలవిల్లాడుతారు సార్ ఏ ఉద్యోగమైనా సరే మనం బతకడానికి పనికి రావాలి కానీ మన బతుకుని పాడు చేసి ఆ ఫ్యాక్టరీకి మనం పనికొస్తున్నాం వ్యవసాయం కూడా పరిశ్రమే రైతు శ్రమే అది గుర్తించండి మాది చిన్న గ్రామం సార్ 500 గడప 5 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కార్పొరేట్ సంస్థతో మేము పోరాడుతున్నాం గెలవటానికి కాదు బతకటానికి మా గొంతులు మీకు వినిపించట్లేదని 6 రైతులు గొంతులు తెగ్గోసుకుని చనిపోయారు సార్ ఏదో నీరూరు ఆ ఊరి గొడవ మనకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు ప్రతి ఊరు నీరూరే అవుతుంది సార్ ఆలోచించుకోండి విదేశాల్లో ఉన్న మా సాక్షుల్ని కోర్టుకు రప్పించండి మీడియా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కదిలించగలదు ఆ సత్తా మీకుంది ఈ 3 ఏళ్లుగా మేము పడుతున్న బాధ మీకు తెలియజెప్పాలని ఈ 3 రోజులు మిమ్మల్ని బాధ పెట్టాం అందుకు క్షమించండి మేము చేస్తున్న ఈ పోరాటం మీకు న్యాయం అనిపిస్తే దయచేసి సాయం చేయండి ప్లీజ్ శంకర్ గారు జర్నలిస్ట్ అంటే కేవలం రిపోర్టర్సే కాదు సార్ న్యాయానికి సపోర్టర్స్ ఇప్పటిదాకా మేము టీఆర్పీల కోసం పనిచేశాం మా పని మేము కరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం సాక్షులు వస్తారు రైతు గెలుస్తాడు ఓడిపోతామని నీకు అనిపించినా కూడా నాకు చెప్పకూడదు ఇప్పుడు కూడా చెప్తున్నా గెలుపు నాదే గెలుపుకు చేరువగా రైతులు ఏ క్షణంలోనైనా ఇండియా రానున్న సాక్షులు ముఖ్యమంత్రి అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు
హలో కతిసేను ఫోటో ఎలా ఉంది? అతను మాత్రం ఏం చేయకో. సరే ఏం చేయను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. చేస్తాను. హలో ఒక్క నిమిషం ఉండమ్మా. ఎవరు? మీ మదరాలు మాడదంట. హలో బేబీమ్మా, టీవీ చూసావా? అవునమ్మా, మీ తాతయ్య తీవ్రవాది. హలో హలో. ఎవరు? మా మనవరాలు. కట్ అయింది, మనల్ని టీవీలో తీవ్రవాదులని చూపించారట. హలో రే మళ్ళీ 150 సీన్ అన్నా ఫార్మర్ ఎప్పుడు రా. టీవీలో స్పీచ్ మైండ్ బ్లోయింగ్ అబ్బా. శంకర్ అంటున్నాడేంట్రా, పేరు మార్చుకున్నాడా? ఎన్ని కోట్లు స్కామ్ ఏంటి? రే మల్లిగా, మొత్తానికి నువ్వు సీనన్న కలిపి బాగానే నాగలేస్తున్నారా. రే కొంచెం మా అమ్మ కూడా పిలుస్తుండ్రా బాబు. హలో హలో సీనన్నా, సీనన్నా. సీన్ ఎవరు? శంకర్, శంకర్ అన్న. ఫోన్ ఇదిగో. సీన్ ఇంకా రాలేదే. వచ్చేసారు బాబాయ్, మీరు ఫోన్ చేసి పడుకోండి. ఏమడిగా? ఏంటి అంత అదోలా ఉన్నారు? చాలా ఆలస్యమైంది కదా, ఎదురు చూస్తున్నా. ఏంటవి? ఇవి మన కేసు తాలూకా పేపర్లు. మీ 10 మంది ఇందులో వేలుముద్రలు పెడితే. ఏం రాసింది అందరూ? కేసు వెనక్కి తీసుకుని మన చేలనే అగర్వాల్కి అమ్మేస్తున్నట్లుగా. అంటే నా మీద నమ్మకం ఉందిగా. నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు? మన చేల, మా చేల. చెప్పరా ఎంత కమ్ముడిపోయావు, మమ్మల్ని ఎంత కమ్మేశావు. శంకర్ ఏం చేశావు? అసలు ఉన్నాడా? మాట్లాడవయ్యా, ఉన్నాడని చెప్పయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటు. ఎవరా నీకు బాబాయ్? వరసలు పెట్టి పిలవాల్సింది మనుషులు రా, మీరు కాదు. అసలు అమ్మా బాబు ఉన్నారా మీకు? ఇంకొక మాట మాట్లాడితే పెద్దోళ్ళని కూడా చూడండి, నాలుగు చీరేస్తాను. మళ్ళీ నువ్వు ఉండగా ఏమయ్యా, ఒక మాట్లాడతాను నిజం చెప్పండి. మిమ్మల్ని అమ్మేయాలనుకుంటే ఈ కేసు ఇక్కడదాకా వచ్చేదా? ఈ రోజు దేశం అంతా మీ వైపు ఉంది. ఎవరి వల్ల? ఈయన వల్ల కదా. 10 కోట్లు ఇస్తాను, అడ్వాన్స్ గా 15 కోట్లు ఇస్తే. వాళ్ళ మొహాన్ని కొట్టొచ్చాడు. ఏ, ఆ రోజు వేలు ముద్రలు పెట్టబట్టి పెట్టేవాడు కాదా? పెట్టేవాళ్ళ కాదా? మా అన్న కూడా మీలాగే రైతు బిడ్డ. మా నాన్నగారు వ్యవసాయం చేయలేక చనిపోతే పొత్తుల్లో బిడ్డను పెట్టుకుని వాళ్ళ అమ్మగారు సిటీకి వచ్చారు. ఓ కన్స్ట్రక్షన్ లో కూలి పని చేస్తూ ప్రాణాలతో పాటు బిడ్డను కూడా వదిలేసింది. ఈయన చేసిన మొదటి దొంగతనం ఏంటో తెలుసా? అన్నం, అన్నం కోసం దొంగ అయ్యాడు. ఇప్పుడు అన్నం అందరూ పెట్టడం కోసం మనిషి అయ్యాడు. ఏం తెలుసాయా మీ శంకర్కి? ఏడవటం, ఎదురించడం. అంతేగా మిమ్మల్ని గెలిపిస్తుంది మా అన్న. అందరినీ నమ్మేస్తామని మీరనుకుంటున్నారు, మిమ్మల్ని మీరే నమ్మడం మానేశారు. అందుకే మీ బతుకులు ఇలా ఏడుస్తున్నాయి, కుక్క బతుకుల్లాగా. తప్పు, తప్పు. నేను అబద్ధంలో పెరిగానేమో కానీ నేను అబద్ధాన్ని కాదండి. డబ్బులు వెతుక్కుంటూ వస్తే ఇక్కడ నాకు మనుషులు దొరికారు. నేను నేరుగా మారటానికి కారణం మీరు. అభిమానాన్ని అమ్ముకునే అంత అవినీతి నాకు రాదండి, నమ్మండి. ఇప్పుడు శంకర్ ప్రమాదంలో ఉన్నాడు. నేను అతన్ని తీసుకురావాలంటే నాకు మీ వేలుముద్రలు కావాలి. ఇవి లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. నిజం చెప్తున్నాను, గెలుస్తారు, మీరే గెలుస్తారు. నేను పెడతాను. మాకు మా శంకరు కావాలి, మా భూములు కావాలి. ఈ రెండిట్లో ఏది రాకపోయినా మేము ప్రాణాలతో ఉంటాం. నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. Sir, fingerprints are being tallied. Can I send him? Yeah. You can go.
శంకర్ను వదిలే. నిన్ను పిలిచింది నేను డాక్యుమెంట్స్ తీసుకోవడానికి, నీకు శంకర్ని ఇవ్వడానికి కాదు. నేను వచ్చింది శంకర్ని తీసుకువెళ్ళడానికి, డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కాదు. రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. మరి నువ్వు ఇప్పుడు శంకర్ అంటే పేరు కాదు, ఒక ఊరు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి. రేపే తీర్పు. వెళ్ళు వెళ్ళు శంకర్. మన వాళ్ళందరికీ చెప్పు, కత్తిసీరు మాట నిలబెట్టుకున్నాడని. వెళ్ళు ప్లీజ్ వెళ్ళు. మీడియాకు కృతజ్ఞతలు చెప్పిన నీరూరు శంకర్, మొత్తం తెలుగు రాష్ట్రాల రైతు కుటుంబాలు, హైకోర్టుకు చేరిన సాక్షులు. వీళ్ళందరూ ఆ కత్తిసీని గడు వస్తాడని వెయిటింగ్ కదా. పాపం వస్తాడంటావా? రాడు, వాడిని ఆల్రెడీ వేసేసి ఉంటారు.
ఎందుకన్నా సీనన్ అంటే కోపం నీకు? నీ మీద కూడా సినిమా తీస్తే తెలుస్తుందిరా. ఏ సినిమా? ఇప్పుడు డీటెయిల్స్ అవసరమా? బాగా నటించు. అన్నా అటు చూడు, ఇప్పుడు నవ్వు నటించు. ఫగులుద్దిరా రే. ఫగులుద్ది కాదు, ఫగులుద్ది. ఫగులుద్దిలే మొదలుపెట్టు, నేను మెయిన్ జరుగుతా. నువ్వు వచ్చేసావు, చాలా సంతోషం. నమస్తే. 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 నమస్కారం సార్. మీలో నీళ్ళాపింది ఎవరు? నేను సార్. నీళ్ళాపినందుకు నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ నీ స్పీచ్ విన్నాక కన్విన్స్ అయ్యాను. గుడ్. థ్యాంక్ యూ సార్. అగర్వాల్ని చంపింది ఎవరు? నేను సార్. నేను సార్. ఓకే ఓకే, కూల్ 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 కూల్. వ్యక్తులు చంపితే నేరం, వ్యవస్థ చంపితే తిరుగుబాటు. ఈ కేసులో గెలుపు మీదే. సూపర్ సార్. హ్యాపీగా ఉండండి. సీను, ఈ గెలుపు నీది కాదు, రైతుది. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. సరే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీకోసం ఎదురు చూస్తుంటా అమ్మడు. లెట్స్ డూ కుమ్ముడు.